మామూలుగా 5 మినిట్స్ మనిషికి 2,000 తీసుకున్నాము ఎరవల కాడ అప్పుకి. అప్పు తీసుకొని సాగర్ పోయి తవుడు కొనుక్కున్నాం, గలలు కొనుక్కున్నాం, ఏట్లోకి వెళ్ళిపోయినాం. అక్కడనే కంద వేయాలని పోయినాం. అక్కడనే అన్నం ముందుకుని తిని అక్కడ పట్టుకుని బోటుకి వేసి ఒక 10 రోజులు చేపలు పడితే ఆ బోటుకి వేసుకుని అమ్ముకుని ఇంకా డబ్బులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్దాంలే అనుకుని పోయినాం సార్. పోతే ఇంకా అట్ట 2-3 రోజులు ఉన్నాం, పడకుండా తిరిగి పడకుండా 1-2 పడుతున్నాయి. ఇంకా తౌడు ఖర్చు లేదు, ఏం లేదు, మనం తిని ఉండటమే, మనకేం గడుచుకుని రావు. ఒక రోజున కూడా ఏం పడకుండా, పెదగిలు కూడా పడకుండా అనుకుంటా ఇంకా అనుకునే ఉన్నకుంటాము. ఇంకా పొద్దున్న లేస్తే ఒక చదవడం లేకుండా వెళ్ళిపోతుంటే మీ నేను అని పట్టుకోవాలని పట్టుకుంటే వెళ్ళిపోతుంటే ఆ మాలలో ఒక పిల్లనికి దొరికినాయి. దొరికితే అవి ఆడ ఫేడున్నాయి అంట. ఆ ఫేడుని అవి ఏరుకున్నాడు, ఓవర్ చెప్పలేదు, ఓవర్ చెప్పలేదు, అట్నే చేరుకున్నాడు ఆ పిల్లడు. మొత్తం ఇంకా మేము బోలు గీవులు వండుకొని తింటున్నాము, మొత్తం ఏం ఉండదు, ఏం లేదు. కాకపోతే ఆ పిల్లోడు అవి చిన్న కదా అవి జరిగిపోయినాడు, మాకు తోట అనుభవించలేదు. ఇంకా ఆ పిల్లోడు ఇంటికి వచ్చి ఇంకా ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చినాము. అంతలాగే నా పిల్ల కూడా చనిపోయింది, నేను కూడా బాధలు ఉన్నా. ఇంక ఈ మధ్యన చనిపోయింది నా పిల్ల, చనిపోయింది. బోలు ఇబ్బందులు పడినా, బండ్లు అడిగినా ఏం చేసుకుని కూడా ఊరే లేదు. బోలు ఇబ్బంది పడినాడు, ఇబ్బంది పడితే అంతకు ముందు నేను మేకలమ్మన్నాను డబ్బులు. ఆ డబ్బులు నేను 15,000 డబ్బులు తీసుకున్నా. తీసుకొని నేను నా పిల్ల కానీ ఇప్పుడున్న పిల్ల కానీ తీసుకుంటా తిరుగుంటా ఉన్నాను. నసరాపేట తిరిగినాను, మా చెల్లె తిరిగినాను, మా కొడుకు తిరిగి మా తిరిగిన తిరిగినాను తీసుకుంటున్నాను. మా నాన్న నా పిల్ల చనిపోయినాయి, మేము మా ఆడోళ్ళు మేము అన్నం తినగా ఉంటున్నాం ఇట్లా. ఏంటంటే మా నాన్న చిన్న తిట్టా నేను, ఊరు మొత్తం అడగండి, మా నాన్న చిన్న తిట్టా నేను. నువ్వేం చెంప తీసుకుంటున్నావు, మనల్ని చూస్తున్నావా, మాకు అది నువ్వు చెంప తీసుకుంటుంటే మేము బాగా బతుకుం కదా, మా పిల్లల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్టుందో, మా పిల్లలు కూడా పోయినరు చంపుకున్నాం, ఊకనే పిల్లలు మించి పిల్లలు అనుకుంటా తిడుతుంటే మా నాన్న ఉండి ఏమన్నాడు, వరే ఎందుకు ఎందుకు గొడవ పడతావు, కానీ డబ్బులు ఉండే రెంట్లని తీసుకురా అని ఇచ్చినాడు. 80,000 డబ్బులు ఇచ్చినాడు. తీసుకుని 20,000 బండి పెట్టి కొనుక్కున్నాను నేను. దానివల్ల ఏమని జరిగిందంటే ఇప్పుడు ఈ పిల్లోని కాక చాలా నాళ్ళ నుంచి చాలా మంది తెలుసు ఈ పిల్లోకి. దానివల్ల నేను ఆ పిల్లోని ఎస్పి బండి తీసుకున్నాను, ఆ పిల్లోనికి నాకు అంట కట్టినారు. మామూలుగా మీరిద్దరు పాటనర్లు అండి అక్కడ. మేమేమైనా ఒక దూపుతనం చేసింటే ఒక లెంతనం చేసింటే అవి మొత్తం రియల్కి పెడితే బాగుంటుంది సార్. ఊరిక దొరికిందని చెప్తున్నా ఉన్నాం కదా, మేమందరం ఇట్టుంటామా, మాకు దొరికితే ఇట్టుంటామా, కానీ లేని పొంది మొత్తం మా ఊర్లో చెప్పుకుంటుండ్రు, అందరికీ బ్యాట చెప్పుకుంటుండ్రు. సార్లు కూడా రూల్స్ లేదు, సార్లు కూడా కానీ అన్నీ కూడా అడుగు సార్లు గట్టి తీసుకుంటుండ్రు. మా కోటింగ్ ఇలా అది ఇది అలా అంటున్నారంట సార్లు. అదంత అవసరమా సార్, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కదా, ఆయనకు దొరికినాయి సార్, వానికని తీసుకోండి సార్, మాకు ఏం లేదు సార్, మీరు ఏం చేసుకుని తీసుకోండి, అవసరం అయితే ఈ ఆడకన పండి సార్, ఆడకన వస్తాం మేము, మా పిల్లలతో సగా తీసుకోండి, మాకు భూ అన్ని పెట్టండి అని నేను అడుగుతామని నేను కట్టుకున్నాను సార్. నేను ఏమన్నా తెలియదు నాకు, అందుకే సార్లు కూడా సార్లు కూడా ఫోన్ చేసినా నేను పోలేదు సార్. నువ్వు రూల్స్ తీసుకునేట్టు కారా అండి, నేను చెప్తాను జీబీ, మీరు మాట్లాడవసరం లేదు, నేను రూల్స్ తీసి చెప్తాను అంటే బండి అని చెప్పిన. దానివల్ల సార్లు రాలేదు, మా వాళ్ళు 4 పోయిన వాళ్ళని వదిలేసినారు, సార్లు వదిలేసినారు. ఫోన్లేయా పాపము చించులకేం తెలియదులే అని వదిలేసినారు సార్లు. చేపలకి వెళ్ళినాం సార్ మేము, చేపలకి ఏట్లేకపోయి చేపలు పట్టుకోవడానికి పోతే ఆడకు మంచి దూరం దూరం కూర్చుంటున్నాడు, వీడి దగ్గర కూర్చోమన్నమాట. ఆడికి పోతే ఇంకా ఆడ చేప గుంజుకుంటే పడింది ఆడ, ఆ చేపను పట్టుకుని పోతాడు, ఇంక గట్టిన ఈసిరేస్తారు, ఆడ పడతారు, ఆడ చూస్తే ఒక బిల్లు దొరికింది. ఆ బిల్లల 5 బిల్లలు నాకు దొరికినాయి. అది దొరికితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది సార్, మీరు అది ఏం అదేదో పురాకులు వేసిపోయింది, ఏదేదో బిల్లలు దొరికినాయని 50 బిల్లలు 100 బిల్లలు అంటున్నారు సార్. నాకు దొరికింది అయితే 5 బిల్లలు తప్ప ఏం లేదు సార్. అవి ఇంకా దాన్ని బట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని పోయి 2 రోజులు ఉంచుకున్నా సార్ ఆఫీస్లో. ఉంచుకొని మళ్ళీ తర్వాత మీరు ఇంతవరకు ఎన్ని దొరికినాయి, 50 బిల్లలో 100 బిల్లలో అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఉన్న వారికి అయితే నాకు 5 బిల్లలు దొరికినాయి సార్. నేను నిజంగా ఒప్పుకుంటున్నాను, నేను గొంతలు తవ్వలేదు, ఏం చేయలేదు. కాకుంటే మామూలుగా అయితే చేపలు ఆడడానికి పోతే అడవ బిల్ల ఏ రెండు పోయింది సార్. ఆడ ఏ రెండు పోతే దాన్ని పెట్టి దొరికినాయి, ఎంత అడవ బిల్ల ఉంటే ఏరికైనా వచ్చి ఇంట్లో పెట్టుకున్నా సార్. ఎక్కడ అమ్మలేదు, ఏం చేయలేదు సార్. ఉన్నాయి అయితే 5 బిల్లలు ఉన్నాయి సార్ నా దగ్గర. అది సార్.